ఓం శ్రీ గురుభ్యో నమ నామ సంవత్సరం నామ సంవత్సరం అంటే శుభాన్ని శోభని చేకూర్చే నామ సంవత్సరాన్ని శోభకృత నామ సంవత్సరం అంటారు ఈ శోభకృత నామ సంవత్సరం యశస్సు కలుగుతుందట అలానే ద్వాదశ రాశుల్లో రెండవ రాశైనా వృషభ రాశి వాళ్ళకి గతులు ఏ విధంగా ఉన్నాయి గ్రహ సంచార విషయం ఏ విధంగా ఉందో ఒకసారి మనం చూస్తే వృషభ రాశి వాళ్ళకి ఆదాయం పద్నాలుగు ఖర్చు పదకొండు అలానే గౌరవం ఆరు అవమానం ఒకటి జరుగుతుంది అందువల్ల ఈ నామ సంవత్సరంలో వాళ్ళకి ఆదాయం అనేది చాలా బాగుంది అలానే ఆరు మరి రాజ్య పూజ్యం ఒకటి అవమానం కాబట్టి గౌరవ మర్యాదలు కూడా బాగా పెరుగుతాయి దానికి కారణం ఏమిటి అంటే ఏప్రిల్ ఇరవై రెండు వరకు కూడా వీళ్ళకి వృషభ రాశి వాళ్ళకి పదకొండవ స్థానంలో గురువు అలానే ఆ తర్వాత ఏప్రిల్ ఇరవై రెండు తర్వాత పన్నెండో స్థానంలో గురువు యొక్క సంచారం వల్ల ఆర్థిక పరంగా లావాదేవీల విషయంలో చాలా అనుకూలంగా ఉంటుంది ఆదాయం అనేది పెరిగే అవకాశం అనేది ఉంటుంది ఏమిటి కారణం రీజన్ చాలామంది కూడా అడిగేది ఏంటి మనకి పన్నెండో స్థానంలో గురువు ఉంటే గురువు గారు ఆదాయం ఎలా పెరుగుతుందనే ఆలోచన కూడా చాలామందికి రావాలి దానికి కారణం ఏంటంటే పదకొండవ స్థానంలో గురువు ఉండటం వల్ల ఇన్కమ్ అనేది గ్రోత్ అవుతుంది వ్యాపారపరంగా కానీ ఆర్థిక లావాదేవీల సంబంధాల విషయంలో చాలా మెరుగైన ఫలితాలు వచ్చే అవకాశం అనేది ఉంటుంది అలానే వ్యయస్థానంలో గురువు రాగానే వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉంటాయి అనంటే ధనం అనేది కొంత ఖర్చు అవుతుంది అందువల్లే మనకు పద్నాలుగు ఆదాయం పదకొండు ఖర్చని మూడు పాళ్ళు తేడా ఉంది అంటే కొంత ఖర్చు అవుతుంది కానీ ఆదాయం పెరగడానికి కారణం ఏమిటి అని అంటే మనకి శని కుంభరాశిలో సంచారం వల్ల ధనధాన్య వృద్ధి అనేది ఉంటుంది అంటే ఇన్కమ్ అనేది గ్రోత్ అవుతుంది బాగా గ్రోత్ కావటానికి ఏమిటి కారణం ఈ వృషభ రాశి వాళ్ళకి మరి పన్నెండవ స్థానంలో గురువు పదకొండవ స్థానము అలానే పదవ స్థానంలో శని పదవ స్థానంలో శని వల్ల వీళ్ళకి వృత్తిరీత్యా కొంత అనుకూలంగా ఉంటుంది కానీ అది కంటక శని పొంగు శని కానీ వృత్తిపరంగా బాగుంటుంది అనారోగ్యాలు చేసే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి కానీ నవంబర్ ఒకటో తారీఖు తర్వాత ఒకటో తారీఖు నుంచి రాహు మేనరాశి నుంచి మేషరాశిలోకి సంచారం చేయటం వల్ల పదకొండవ స్థానం రాహు యొక్క ఫలితం వల్ల ధనధాన్య వృద్ధి కలుగుతుంది ఇలా గురువు కొద్దిగా ఖర్చు పెట్టించినా రాహు మేలు చేస్తూ ఉంటాడు రాహు మేలు చేయటం వల్ల ఏంది ధనధాన్య వృద్ధి పెరుగుతుంది ఇన్కమ్ అనేది గ్రోత్ అవుతుంది ఉద్యోగస్తులకి ప్రమోషన్లు రావటం నవంబర్ ఒకటి తర్వాత అలానే వ్యాపారస్తులు అంటే చిరు వ్యాపారులు ఉంటారు పెద్ద వ్యాపారులు ఉంటారు అంటే బడా పారిశ్రామికవేత్తలు ఉంటారు వీళ్ళందరికీ కూడా ఇన్కమ్ అనేది గ్రోత్ అవుతుంది ఆ గ్రోత్ కావటం కొన్ని విషయాలు ఖర్చు పెట్టే అవకాశాలు ఉంటాయి దానిలో ఏం నో డౌట్ ఇట్స్ అందువల్ల ఖచ్చితంగా డెఫినెట్లీ వీళ్ళు కొత్త ఖర్చు పెడతారు కానీ ఆదాయంగానే వాళ్ళు ఎక్స్పెండిచర్స్లో ఇన్కంలో ఇన్కమ్ అనేది గ్రోత్ అవుతుంది కొంత సమ్ ఎక్స్పెండిచర్స్ కూడా జరిగే అవకాశాలు అనే ఉంటాయి దానికి ఆందోళన చెందాల్సిన పని లేదు కాబట్టి వాళ్ళకి పద్నాలుగు ఆదాయం పదకొండు ఖర్చు ఉంటుంది వాళ్ళ ఆదాయం మిగులు ఆదాయంలోనే మిగులు బడ్జెట్లోనే ఉండే అవకాశం అనేది డెఫినెట్లీ ఉంటుంది అలానే మిగతా గ్రహాలన్నీ కూడా మనం బెరేజ్ వేసుకుంటే వృషభ రాశి వాళ్ళకి మరి ఆరో స్థానంలో కేతు నవంబర్ వరకు ఉంటాడు తర్వాత ఐదో స్థానంలో వస్తాడు నవంబర్ వరకు ఎలా ఉంటుంది అంటే ఆరో స్థానంలో కేతు ఉండటం వల్ల వాళ్ళ వర్క్ అన్ని కూడా డిలే కాకుండా కంటిన్యూ ప్రాసెస్ కావటం వాళ్ళు అనుకున్న లక్ష్యాలన్నీ కూడా నెరవేరే అవకాశం ఉంటుంది ప్రయాణాలు చేయటం బంధుమిత్రులతోటి అనుకూలంగా ఉండటం బంధుమిత్రులతో కలయిక జరుగుతుంది కానీ ఐదవ స్థానంలో కేతురాగానే ఈ శోభకృతనామ సంవత్సరంలో మరి వాళ్ళకి కొంత బంధు సంతానం ద్వారా కొంత ఆందోళనలు సంతానం డెవలప్ చెందలేదు వాళ్ళు విదేశాలకు వెళ్ళలేకపోతున్నారు పెళ్ళిళ్ళు కాలేకపోతున్నారు ఒక ఆలోచన మటుకు బాగా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇలాంటి విషయాలు మటుకు కొంత జాగ్రత్తగా ఉండి బహుజాగ్రత్తగా ఉండాలి అలానే విందులు వినోదాలు అలానే ప్రయాణాలు ఎక్కువగా చేయటం వాహనాలు కొనుగోలు చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అలానే ప్రతి విషయంలో కూడా కొంత కోలంగసంగా ఆలోచన చేసి ముందుకు వెళ్తుంటారు అలానే స్త్రీల విషయానికి వస్తే వాళ్ళకి గ్రహాలన్నీ కూడా గతులన్నీ కూడా మనం పరిశీలన చేసినట్లయితే ప్రతి పనిలో కూడా శ్రద్ధగా చెయ్యాలి ఇల్లును కాపాడాలి నేను మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చుకోవాలి అనే ఒక ఆలోచన చేసి మా ఇంటిని కూడా మెరుగుపరుచుకోవాలి ఎన్హాన్స్ చేసుకోవాలి అనే ఒక థింక్ చేసే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి కాబట్టి వీళ్ళకి గ్రహ గమన గతుల్లో గురువు ఆ విధంగా ఉన్న రాహు యొక్క ఫలితం వల్ల చాలా అద్భుతమైన రిజల్ట్స్ వస్తాయి అంటే గుడ్ రిజల్ట్స్ వస్తాయి అలానే నవంబర్ ఒకటో తారీఖు వరకు కూడా కేతు కూడా బాగున్నాడు అలానే రవి బుధ శుక్ర కుజుడు యొక్క కలయికలు కూడా మనం చూసుకుంటే అవన్నీ కూడా ఒక రాశి నుంచి మరొక రాశికి మారుతూ ఉంటాయి మారుతూ ఉండటం వల్ల కూడా ఈ శోభకృత నామ సంవత్సరంలో ప్రత్యేకంగా చాలా మంచి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అంటే ప్రయాణాలు అధికంగా చేయటం ఆధ్యాత్మిక క్షేత్రాలను పుణ్యక్షేత్రాలను తిరిగే అవకాశం ఎక్కువగా ఉండటం ప్రతి విషయంలోనూ కూడా కీర్తి ప్రతిష్టలు పెంపొందించుకునే అవకాశం ప్రతి విషయాన్ని కూడా లాభాల బాట అలానే బిజినెస్ చేస్తున్న వ్యక్తులకి నూతన వస్తువులన్నీ కూడా పెట్టి క్లయింట్స్ను పెంచుకునే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి అలానే స్టోన్ క్రషర్స్ సంబంధించిన బిజినెస్ వాళ్ళకు కానీ షేర్ మార్కెట్ వాళ్ళకు కానీ క్లాత్ షోరూమ్ వాళ్ళకు కానీ బిజినెస్ చేసే ప్రతి ఒక్కళ్ళకు కూడా ఎవ్రీ పర్సన్కి కూడా ఆదాయం అనేది డెఫినెట్లీ ఉంటుంది వీళ్ళు ఏం ఆలోచించాల్సిన పర్లేదు ప్రతి దానికి కూడా ఆదాయం అనేది కలిసి వచ్చే అవకాశం ఉంటుంది వృషభ రాశి వాళ్ళకి వాళ్ళ గౌరవ మర్యాదలు కూడా బాగా పెరిగే అవకాశం ఉంది అంటే సంఘంలో కీర్తి ప్రతిష్టలు సంఘంలో కీర్తి పుష్టిలు పెరుగుతాయి అలానే ఫేమస్ పర్సనాలిటీ తోటి కూడా వాళ్ళు కంటిన్యూగా వాళ్ళు అనుకూలమైన వాతావరణంతో అనుకూలమైన వ్యక్తులతోటి తిరిగే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు మిగతావన్నీ కూడా మనం చూస్తే ప్రత్యేకంగా ఈ వృషభ రాశి వాళ్ళకి అన్ని కార్యక్రమాల ఎందు విజయాన్ని సాధిస్తారట అంటే ప్రతి పని నేను ఇందాగా చెప్పినట్టుగా విజయాన్ని సాధించడం అంతటా సౌఖ్యాన్ని పొందటం శత్రువులు మిత్రులుగా మారే అవకాశాలు ఉండటం ఎక్కువగా అననే శుభవార్తలు అననే గౌరవ మర్యాదలు అధికంగా అవుతాయి అలా అద్భుతమైన శక్తి సామర్థ్యాలతోటి వాళ్ళు ముందుకు వెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంటుంది అలా ప్రతి విషయంలో కూడా శుభ కార్యక్రమాల్లో పాల్గొనడం శుభవార్తలు వినటం ఆకస్మికంగా ధనలాభాలు కలుగుతాయి అంటే ఏదో గతంలో ఎవరన్నా డబ్బులు ఇవ్వాలనుకుంటేప్పుడు వాళ్ళు ఇవ్వరు అనుకున్న స్థితిలో కూడా ఆకస్మికంగా ధనలాభం అంటే సన్నిహితులతో కూడా కొంత విరోధ భావాలు కలిగే అవకాశాలు ఉంటాయి కానీ శుభ కార్యక్రమాలతోటి విదేశీయ ప్రయత్నాలు కూడా సంపూర్ణంగా ఫలించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి అన్ని విషయాల్లో కూడా వీళ్ళకి చాలా బాగుంటుందని చెప్పవచ్చు అలానే పిల్లల విషయంలో కూడా కొంత జాగ్రత్తగా పాటించాలి అధిక శ్రద్ధ అనేది కంపల్సరీ ఇంపార్టెంట్ ఇక్కడ అంటే విద్యార్థులు వేరే వ్యాపకాల మీద వెళ్ళి చదువు మీద కాన్సన్ట్రేషన్ చేయకుండా ఏదో రకరకాల ఆటల మీద వాటిల మీద పడి చదువును అశ్రద్ధ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి తప్పకుండా విద్యార్థులు కూడా తగు నిర్ణయాలు తీసుకోవాలి సమయాన్ని బట్టి చాలా జాగ్రత్తగా ఆలోచన చేసి ముందుకు వెళ్ళాలి అంటే చదువు పట్ల శ్రద్ధ అనేది చాలా అవసరం కాబట్టి వాళ్ళు ప్రత్యేకంగా కొన్ని రెమెడీస్ తీసుకొని ముందుకు వెళ్ళాలి ఏదైనా సరే వీళ్ళు రెమెడీస్ తీసుకోకపోతే చాలా కష్టంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఏదో వ్యాపాల వ్యాపకాల మీద వెళ్తూ ఉంటారు అలానే స్త్రీ మూలకంగా కూడా చిన్న చిన్న డిస్ప్యూట్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి ఈ శోభకృత నామసత్వంలో స్త్రీల విషయంలో కూడా కొద్ది ఉండి ముందుకు వెళ్ళటం అనేది చాలా మంచిది అలానే నేను ప్రత్యేకంగా కొన్ని రెమెడీస్ చెప్తాను ఆ రెమెడీస్ పాటిస్తే కూడా మీకు అనుకూలంగా ఉండే అవకాశం ఉంటుంది అలానే ఫస్ట్ రెమెడీ వాళ్ళు చేయాల్సింది ఫస్ట్ రెమెడీలో ముఖ్యంగా వాళ్ళు చేయాల్సిన రెమెడీలో పరమేశ్వరుని ఆరాధన చేయటం ఎలాగా పరమేశ్వరుడు ఆరాధన చేయటం నువ్వుల నువ్వులతో అభిషేకం చేపించాలి పరమేశ్వరుడికి దానివల్ల కంటక శని పొంగు శని యొక్క దోషం పోతుంది రెండు గురువు వ్యయంలో గురువు ఉన్నాడు కాబట్టి గురువు యొక్క దోషం పోవటానికి మీరు చేయాల్సింది ఏంటంటే గురువారం రోజున గురుగ్రహం ఉంటుంది నవగ్రహాల్లో ఆ గురుగ్రహంలో చెరుకు రసము అలానే ద్రాక్షారసం నల్లం ద్రాక్షారసం కాదు మామూలు ద్రాక్షారసాన్ని కలిపి గురుగ్రహం మీద పోసి పోయాలి అంటే దేవానాంచ ఋషీనాంచ గురుకాంచన సన్నిపం బుద్ధిమతం త్రిలోకేశం అనే మంత్రాన్ని జపిస్తూ దాని మీద పోయాలి అలానే మూడవ రెమిడీ మూడవ రెమిడీ అంటే సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధన సుబ్రహ్మణ్య స్వామికి ఆదివారం ఆదివారం కూడా నాగేంద్ర స్వామికి పాలుపోయటం అలానే బ్రాహ్మణికి స్వయం పాక దానం చేయటం వల్ల మీకు మంగళవారం రోజున సమస్త దోషాలన్నీ కూడా తొలగిపోతాయి ఇవన్నీ కూడా మీరు పాటించండి చక్కగా మంచి జరిగే అవకాశం ఏం భయపడాల్సిన పనేమీ లేదు సర్వే జనా